నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువులకు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి నా భుజం తట్టి నా ఎదుగుదలకు తోడ్పడిన నా స్నేహితులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ బాలాజీ సినీ క్రియేషన్స్ ఆర్ బాలాజీ గారికి, ఎప్పుడూ నాకు కొండంత అండగా ఉంటున్న శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అధినేతలకు మరియు ఆస్కార్ ఫిలిమ్స్ రవిచంద్రన్ గారికి, సెలబ్రేట్ ఫిలిమ్స్ శ్రీధర్ గారికి, ఈ చిత్రానికి తోడుగా నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్క కళాకారునికి, ఈ చిత్రాన్ని చూసి నన్ను నా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు. ఇట్లు మీ టిహెచ్ ప్రసాద్. ప్రపంచంలో ఎందరో ప్రేమికులు ఉన్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకున్న ప్రేమ జంటలకు మా చిత్రం ఓ గుణపాఠం కావాలని మా ఈ చిన్న ప్రయత్నం. జీవితంలో ఒకటిగా చేరలేకపోతున్నా, సాహులో నేను ఒకటిగా చేరదాం. కాంచనా, హాయ్, నేనానంది. మీరు పిరికివారా? చెప్పుకోలేనని బాధలా? లవ్ ఫెయిలియర్ వల్ల చనిపోవాలనుకుంటున్నారా? దయచేసి ఒక్క నిమిషం వినండి, మీ సమస్యలు తీర్చడానికి మేమున్నాం. స్నేహ, నంబర్ 7 బెసెంట్ రోడ్, రాయపేట, చెన్నై 14. టెలిఫోన్ నంబర్ 2835-2345. ఆనంది, లేమ్మా, టైం అవుతుంది. ఆనంది, 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 నన్ను క్షమించండి, నేను లేచిపోలేదు. మేము కలిసి జీవించడానికి మీరు ఒప్పుకోలేదు, అందుకే కలిసి చావబోతున్నా. ఎంత పనిచేసింది కాపాడు. నేటి సమాజంలో యువతీ యువకులు ప్రేమించటం సహజం, కానీ ఆ ప్రేమ ఫలించినప్పుడు
ఆత్మహత్యలకు పాల్పడటమో సహజమే. ఇక్కడ ఈ అమ్మాయికి అదే సమస్య. ఈ సమస్యకు సమాధానం బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయాయి. అయితే నేను స్కూల్కి వెళ్ళడానికి, హోంవర్క్ చేయడానికి, సీటార్కి వెళ్ళడానికి మీరే కంపెనీ ఇవ్వాలి. ఓకే, తప్పకుండా. సరే, మమ్మీ ఎక్కడ? సుందర్, ఎంత స్మార్ట్ గా ఉన్నావు. గడ్డం, మీసు, హెయిర్ స్టైల్ అచ్చు హీరోలా ఉన్నావు. సరే, మీరెలా ఉన్నారు? ఎవరి కళ్ళైనా పడక ముందే ఇంట్లోకి వెళ్ళాం. అయ్యో రా. గుడ్ మార్నింగ్. టిఫిన్ రెడీ. నిన్నెవరు ఈ పనులని చేయమన్నది? ఏమీ లేదు, మీరు బాగా నిద్రలో ఉన్నారు అందుకే ఈ ఒక్కరోజుకి. ఇంకెప్పుడైనా కిచెన్ పక్కకు వచ్చావో దెబ్బలు తింటాం. వదిన కొడితే నొప్పి ఉండదే? నొప్పిట్టేలా కొడతాని. గుడ్ మార్నింగ్ చిన్న. గుడ్ మార్నింగ్ తల్లి. హోంవర్క్ ఉందన్నావుగా, రా చదువు. గాని మమ్మీ నిద్ర లేచిందా? మమ్మీ లేదు లేదు, ఇంకా లేవలేదు నాన్న. అయితే రా, ఇంకా కొంచెం సేపు పడుకుందాం. రాస్కల్ లేవే. ఏయ్ మమ్మీ నిద్ర లేచింది, ఇంకా సేపు పడుకుంటావా? పోతు చిన్న. రాగాని బయ ఒల్లరి కుయిపోయింది. పర పర స్నానం చేదిగా. ఎస్కేప్. ప్రారంభించారా? ఇంకా నేను పడుకునే వరకు అన్నయ్య వదిన మారి మారి తమ్ముడిని పొగుడుతూనే ఉంటారు. నీకేమిటి అంత బాధ? పట్టుకోలేకే. క్యూట్ రా. సుందర్, నీకిష్టమైన స్వీట్ తర్వాత తింటాను వదిన. నా కోసం. సరే ఇవ్వండి. నో చెయ్, ఓన్లీ నో. నువ్వేమైనా చుట్టి కొనవా? టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్. ఐ హావ్ ఎ స్మాల్ డౌట్ మమ్మీ. క్యా బేటి? నువ్వు నాకు మమ్మీయా లేకపోతే చిన్నాకా? మీ ఇద్దరికేరా? ప్రేమకి మరణం లేదు, చాలా మంచి నవలట. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నాను. థాంక్స్ అన్నయ్య. పాకెట్ మనీ అంట. 50 రూపాయలు ఇస్తే ఏం సరిపోతుంది? పర్వాలేదు వదిన, ఇదిగో ఉంచుకో. 500 రూపాయల. ముందే మీకు తమ్ముడుగా పుట్టింటే అప్పుడు మీరు నాకు చాలా డబ్బులు ఇచ్చుండేవాళ్ళు. బాయ్. ఓకే అన్నయ్య, బాయ్. సరే సుందర్, టేబుల్ మీద టిఫిన్ పెట్టాను. ఇద్దరు సరే వదిన. బాయ్ బాయ్ తల్లి. బాయ్ మమ్మీ. సరే, నువ్వు హోంవర్క్ పంచుడు, నేను షేవింగ్ పంచేస్తాను. సుందర్, ఏంటి వదినా? నీకు గడ్డం అందంగానే ఉంది, అలాగే వదిలే. సరే వదినా. ఏ యేషు, పద పద, టైం అయిపోయింది. కమ్ ఆన్, తిను, మోర్ తిను. వెరీ గుడ్. ఐషు, కమ్ ఫాస్ట్. ఇదిగో ఇంటి తాళం. థాంక్ యూ. రైట్ రైట్, నే రెడీ. వెళ్దామా? ఓకే, నన్ను గట్టిగా పట్టుకో.
సైకిలు కానీ బైక్లు వస్తున్నట్టు ఫీలింగ్ డ్రెస్ గాలి కుదిలేసి ఫోజు కొడుతుంది పెద్ద రౌడీ రంగంలా ఉంది గాలి విధవ సారీ కూడా అడగడం లేదు ఏ వచ్చి తీసుకోవచ్చుగా వేటకరా ఏ అడవికి అడవి వేట కాదు బాబు ఫిగర్ వేటకి మీరు అస్సలు బాగుపడరా సరే ఏం ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం దొరికితే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు దొరకలేదు అందుకే మేమంతా సంతోషంగా ఉంటున్నాం మంచి పంచింగ్ డెలక్ కదా బ్యాడ్ పాలసీ మాతో కలిసి ఒక్కరోజు తిరిగి చూడు ఇదే బెస్ట్ పాలసీ అంటావు నువ్వు సారీ గాయ్స్ ఐ హావ్ టు లీవ్ చూడు బాబు నువ్వు ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చావు ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది వీళ్ళకి కూడా అర్థమవుతుంది చాలా ఓవర్ చేస్తున్నావురా పువ్వులు పువ్వులు మళ్ళీ చంపంకి చామంతి పువ్వులు తమ్ముడారా పట్నం చదువుకి పంపించే డబ్బు మీరు ఇక్కడ చదివేది వంపు సొంప దాన్ని వదిలేస్తారా లేదా నడుము మడత ఒక పేజీ మగు వంటే ఒక పుస్తకం అని పెద్దలే చెప్పారా తప్పులను వారు తమ తప్పులెరుగరని ఎప్పుడో అన్నాడు రావేమన్నా ఎప్పుడో అన్నాడు కాన్వెంట్ లో చదివితే 10 మార్కులే పడుచు పిల్ల అందిస్తుంది ఒక Oh,
దానికేమన్నారంటే సంతోషంలో పాలు పంచుకుంటేనే బంధువా, కష్టంలో కూడా పాలు పంచుకోవాలి అన్నారు. అంత తెలివైన వాడా, పరిచయం చేయమ్మా. పరిచయం చేస్తానే, అదిగో. హాయ్ ఐషు. హాయ్ చిన్నా. హాయ్ అంకుల్. హాయ్. వీడా, వీడు పెద్ద జూలై వెదవ కదా. అరే రౌడీ రంగమ్మా, ఇదిగో. ఆంటీ, ఈయనే మా చిన్న మిస్టర్ సుందర్. హాయ్. పొగరెక్కువే. మిస్ ఆనంది, మై స్వీట్ ఆంటీ అండ్ మై ఫ్రెండ్. ఆంటీ, ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆస్ట్రేలియాలో చదివారు. ఈవిడ బిఎస్సీ విష్కామ్ కంప్లీట్ చేశారు. పోయిన సంవత్సరమే చదువు పూర్తి చేశారు. ఇప్పుడు మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఆంటీ కూడా పోయిన సంవత్సరమే పూర్తి చేసింది. ఇంకా చదువుదామా లేక పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తుంది. రే అదిగో ప్రసంగి, నోరు మీరా. సారీ, ఆ రోజు గేటు మూసేస్తారన్న తొందరలో ఒక్కసారి కూడా చెప్పకుండా సైకిల్ అని మర్చిపోయి బైక్ అనే ఫీలింగ్తో ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, తప్పు నాది కూడా ఉంది. డ్రెస్సు గాలి కుదిలేసి రౌడీ రంగంలా ఫోర్స్ కొడితే యాక్సిడెంట్ కాకుండా ఇంకేమవుతుంది? ఇదిగో చూడండి, ముడి వేసుకున్నాను. మీరే నన్ను క్షమించాలి. లేదు, నాది తప్పే. ఐఎమ్ సారీ. ఎక్కడేమో సారీ కాంటెస్ట్ జరుగుతుందా? మార్చి మార్చి సారీలు చెప్పుకుంటున్నారు. ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. మీ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాము, ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, ఫ్రెండ్స్ అవ్వండి. ఆంటీ షేక్ హ్యాండ్ ఇవ్వండి, చూస్తారా ఆంటీ? Oh, 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 oh,
పడితే వద్దు వెళ్ళు వెళ్ళు ప్లీజ్ వెళ్ళు సరే సరే నీకు వద్దు వద్దు కదా మంచి పిల్ల కదా గుడ్ గర్ల్ చూడు ఒళ్ళు ఎంత వేడిగా ఉందో నూనె రాసుకుంటే మంచిది చెప్పేది విను వద్దు అనకూడదు అంతే 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 ఎందుకు చూడిపోయింది కదా అంతే అయ్యో వదిన వదిన ప్లీజ్ వదిన వద్దు ఏంటి నీ సపోర్ట్ పట్టుకుని గిల్లేస్తాను సరే సరే గొడవ చెయ్యి ఇది పట్టుకో పట్టుకో వదిన చాలు వదిన ఏంటి నువ్వు నాకు రాయమని చెప్తున్నావా వదిన చాలు వదిన ఏమిటి చూస్తున్నారు మీరు వచ్చి కూర్చోండి మీరు రండి డాడీ ఇలా ఇవ్వరంత తిని రాస్తాను నువ్వు వెళ్ళి షీకాయ తీసురా ఒళ్ళంతా రాయండి నిన్ను కొడుకులా చూసుకునే వదిన దొరికిందిరా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను నిన్ను ప్రేమగా చూసుకుంటుందో లేదో అనుకున్నాను కానీ నీకు అమ్మలేని లోటు తీరుస్తోంది మనసుకు సంతోషంగా ఉందిరా ఏది చెవి చూపించు గుడ్ బై గుడ్ బై డాడీ ఈ చెవిలో కూడా ఈ అన్నయ్య మీద మరీ అంత ప్రేమ పెంచుకోకరా తాత నేను దీంతో 9 సార్లు గెలిచాను మీరు ఒక్కసారే నేను ఇంకొకసారి గెలిచానంటే మీరు నాకు 10 రూపీస్ ఇవ్వాలి ఓకేనా గెలిస్తే ఇస్తా ఆనంది ఏ ఆనంది ఏంటమ్మా ఇటు రావే ఎందుకమ్మా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు తిండి తిని కూర్చుంటే ఒళ్ళు బరువు ఎక్కుతుంది బుక్కు టీవీ అని టైం పాస్ పెట్టుకున్నావు కానీ వంట మాత్రం నేర్చుకోవు ఇప్పటికీ వంట తెలియకుండా మొగుడింటికి వెళితే పప్పు చారు కూడా పెట్టడం రాదని నీ మొహన ఉమ్మేస్తాడే ఆడపిల్లను పెంచిన లక్షణం ఇదా అని వాణ్ణెందుకు చూస్తావు వంటగదికి వచ్చి తోడుగా కూర్చొని వంటలు నేర్చుకోవాలనుకోకుండా ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూ ఏం సాధిద్దాం అనుకుంటావు సర్లే పోమ్మా నువ్వెప్పుడు ఇదే గోళ లే లేచి రావే అంటే అత్తయ్య తన్ని జాలీగా వదిలేయండి ఇప్పుడు వంటతో అవసరమేముంది చక్కగా వంట తెలిసిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది నాయనమ్మా నా ఫ్రెండ్ వాళ్ళ చిన్నానికి వంట చేయడం బాగా తెలుసు ఆంటీ కూడా టమాటో రైస్ తిని ఓకే చెప్పేసింది కావాలంటే నన్ను వెళ్ళి మాట్లాడమంటావా నిన్ను కాపాడండి అందంగా ఉన్నావు అన్నాడు కదా మా వదిలి నీ సంగతి తర్వాత చూద్దాం చూద్దాం అయ్యి మొక్క అందంగా ఉందే ఏ మొక్క డాడీ ఇది ఇది మొక్క కాదురా ఒక పెద్ద చెట్టు బోన్సై ట్రీ అని పేరు దీని ఇక్కడ పెడదామన్నయ్యా పెడదామమ్మా అయ్యయ్యో ఇక్కడ ఇక్కడ పెడితే పెద్దగా పెరిగిపోయి బిల్డింగ్ పడిపోదు ఈ చెట్టు పెద్దగా పెరగకుండా ఉండాలంటే కింద ఉన్న వేర్లు ఉంచి ఈ కొమ్మలన్నీ కట్ చేసి ఒకే సైజు లో ఉంచాలి అయ్యో పాపం కదా డాడీ చెట్టు విషయంలో కూడా పాపం చూస్తే మనం సంతోషంగా ఉండగలమా మరైతే దీనికి వాటర్ పొయ్యాలా లేక అవసరం లేదా డాడీ వాటర్ పొయ్యొచ్చు ఎక్కువ పొయ్యకూడదు అప్పుడప్పుడు కొంచెం పొయ్యాలి అయితే సరే నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా మెల్లగా తొక్కుతుంటే ఈ రోజు స్కూల్ కే వెళ్ళాం మీ ఇద్దరికి సైకిల్ పందం పెట్టనా అంకుల్ అయ్యో పోటీయా ఏమొద్దు ఏ ఓడిపోతావని భయమా ఆ పోటీ పెడితే ఆంటీనే ఫస్ట్ ఛాలెంజ్ ఛాలెంజ్ స్టాప్ స్టాప్ చిన్న ఆపండి అప్పుడు నే ఆంటీ తోస్తే నువ్వు చిన్న తేరా ఆంటీ మనమే గెలవాలి అంకుల్ మనమే గెలవాలి అందులో నో డౌట్ మనమే గెలుస్తాం పోటీ కాఫీ షాప్ వరకు మా అంకుల్ గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు అందరికి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనివ్వాలి ఒకవేళ మేము ఓడిపోతే మీకు అలానే కొనిస్తాం ఓకే ఓకే ర్యాలీ స్టార్ట్ ఓకే స్టార్ట్ స్పీడ్ గా తొక్కాలి అంకుల్ లేడీస్ దగ్గర ఓడిపోతే షేమ్ మనమే గెలవాలి అంకుల్ ఓకే పరిస్థితి రాలేదే అయితే గెలిచే తీరాలి yes okay the
ఆంటీనే కష్టపడి గెలిచింది. పాండ్ అంకుల్ లాస్ట్ మినిట్ లో కావాలని స్లో చేసి అన్యాయంగా ఓడిపోయారు. చిన్న ఎందుకు వదిలిపెడతాడు? పోయిన వారం ఆటల పోటీలో నువ్వెందుకు కిరణ్ కోసం ఓడిపోయాడు? నా ఫ్రెండ్. నేను నీలాగే, ఇతను నా ఫ్రెండ్, అందుకే ఓడిపోయాడు. ఓ, అట్టు పోతుందా స్టోరీ? ఓకే ఓకే, ఎవరు ఎవరికి ఫ్రెండ్ అయితే నాకేంటి? నాకు కావాల్సింది ఐస్ క్రీము చాక్లెట్. రండి కొనివ్వండి. పదండి పదండి పదండి. కాఫీ తాగుదామా? అది నేను పర్స్ మర్చిపోయి వచ్చాను. నా దగ్గర డబ్బుంది, పర్వాలేదు రండి. అది నేను ఒప్పుకోను, ఓడిపోయిన వాళ్ళే కొనివ్వాలి. నీకెందుకు? నా ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెడుతుంది. ఒక చినుకువై సెల ఏరువై జలపాతమై పెనుకలలివై ప్రేమను పంచావే దూరాన నింగి మెరిసే వెన్నెలగ నిన్ను తలచి నా ప్రేమ నీకు తెలుపా ఎడారిగా నిలిచానే చూడు. అయ్యో, ఈ కాయిన్ వేసేసేలా ఉంది. అయ్యో, ఏంటది నా లేచిన తోరా? ఎందుకు సస్పెన్స్? ఓకే ఓకే ఓకే, వస్తున్నాను. ఓకే, తెలియకుండా ఏంటి సస్పెన్స్? ఎక్కడికి తీసుకెళ్తున్నావు వదినా, చెప్పు ప్లీజ్. చూడు, హేయ్, లేటెస్ట్ మోడల్ బైక్, నా ఫేవరెట్ కలర్. ఎవరిదనే ఇది? నీదేరా? నాదా? యే, థాంక్స్ అన్నయ్య, థాంక్యూ వెరీ మచ్. ఆ థాంక్స్ మీ వదినకి చెప్పు. వదినక? నువ్వు సైకిల్ తొక్కడం ఆవిడకి బాధగా ఉందట, అందుకే తన సేవింగ్స్ నుంచి తీసి తనే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంది. థాంక్ యూ సో మచ్ వదిన, థాంక్ యూ. తీసుకో. వన్ మోర్ థాంక్స్. ఒక రౌండ్ వెళ్ళొస్తాను. నేను వస్తాను చిన్న. రా, నువ్వు లేకుండా. కమ్ ఆన్ అన్నయ్య, నువ్వు రా. ఓ ష్యూర్. నేను ఫస్ట్, మీరు నెక్స్ట్. ఓకే. ఏంటి ఇక్కడ బీటేశారు? అది సీక్రెట్. నువ్వు ఒక సిగరెట్ స్పాన్సర్ చెయ్యి. ఏంట్రా, ఓసీకి వస్తే నాకు ఒకటి నా బాబుకి ఒకటి అన్నట్ట, నువ్వేంట్రా మూడు తీసుకున్నావు? ఇది మా తాతకి, పని చూసుకుని పోరా. సరే, నువ్వేంట్రా పచ్చిగడ్డి తింటూ ఫీల్ అవుతున్నావు? అదే లేదు బాబాయ్, ఐదుగురు ఫేర్ లవ్ చేశాడు, ఐదు వదిలేసి ఫుల్ కొట్టి ఫీల్ అయ్యేందుకు డబ్బు లేవు, అందుకని పుల్లలు కొనుక్కోలేదు. ఏంట్రా నువ్వు అనేది? అదే బాబాయ్, నాలుగు నెలలుగా ఈ పార్క్ లో ఊడ్చేదానంటే తిరుగుతున్నాడు, అదేమో వీడు పక్కన చోటుతో లేచిపోయింది. ఎందుకని? అదెందుకు అడుగుతావులే, సార్ ఒక్కొక్క లవ్కి ఆరు నెలలు టైం కేటాయిస్తారు, అడిగితే నా లవ్ వైన్ లాంటిది, ఊరగా ఊరగా వాల్యూ అంటాడు. వీడి ఒక్కొక్క లవ్ ఓవర్గా ఊరి ఊరి కుళ్ళిపోయింది. దిగులు పడుకు బావా, ఒక అమ్మాయి మన లవ్ను ఒప్పుకుంటే సంతోషపడాలి, ఒప్పుకోకపోతే ఇంకా సంతోషపడాలి. మనం వెళ్లే దారిలో చాలా చెట్లు ఉంటాయి, ఒక్కొక్క చెట్టుకి చాలా పువ్వులుంటాయి. సపోజ్ మనం ఇష్టపడే పువ్వుని ఎవడన్నా కోసుకుపోతే వెంటనే ఇంకో పువ్వుని ఇష్టపడడం నేర్చుకోవాలి. తత్వాలు ఉపదేశాలు ఎదుటివాడికి చెప్పడానికి బాగానే ఉంటాయి, అనుభవం చూస్తేనే అందులోని బాధ ఏమిటో తెలుస్తుంది. లవ్ని దూరం నుంచి చూస్తే కామెడీగానే అనిపిస్తుంది, అదే దగ్గరికి వెళ్ళి చూస్తే అందులోని ట్రాజడీ ఏమిటో అర్థం అవుతుంది. ప్లీజ్ టేక్ హ్యాండ్. నేనేమన్నా తప్పుగా చెప్పానా? కోపంతో వెళ్ళిపోతున్నాడు. అరే నువ్వు ఒకడే బాబాయ్, వాడు ఆరో లవ్ కోసం ఆరాటంగా వెళ్తున్నాడు చూడు. వీళ్ళ నేను డిలే చేయకూడదు, వెంటనే ఆనందిని మీట్ అవ్వాలి. అయ్యో, అతను నా కోసం చూస్తున్నట్టున్నాడు, నేను వెయిట్ చేస్తున్నట్టు అతనికి తెలియకూడదు. తన కోసం ఎదుగుతున్నానని తెలిస్తే చీప్గా అనుకుంటుందేమో. అరే, అది ఆనంది గారు కదా. హ,
హాయ్ అందమ్మా. వద్దు, తన్నే చెప్పనే. హాయ్. హాయ్, ఎప్పుడొచ్చారు? మీరెవరినో వెతుకుతున్నట్టున్నారు, అప్పుడొచ్చాను. ఓ, అదా, నా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వస్తానన్నాడు, అందుకే చాలాసేపు నుంచి ఇక్కడ ఉన్నాను. పక్కనే ఉండి నోట్ చేస్తున్నావా? ఓ, ఫ్రెండ్ కోసవా? నన్ను వెతుకుతూ అబద్ధాలు చెప్తావా? అవును, క్లాసెస్ మొదలుపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినట్టుంది. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది? అది ఒక ఫ్రెండ్ మాలతి కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు చెప్పేది అబద్ధమని నీ కళ్ళే చెప్తున్నాయి. నన్ను అలాగే మింగేసేటట్టు ఏంటా చూపులో? ఓపెన్ చేద్దామా? తప్పుకనుకుంటే వద్దు, ఈరోజు వద్దు. ఇచ్చేస్తే బాగుంటుందా? చూసిన వెంటనే పళ్ళెక్కిస్తుంది అనుకుంటే వద్దు. ఓకే, సీ యూ దెన్. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్ ప్లీజ్. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. నో నో, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నేను మరి, అయ్యో, మీరు అనుకునేటట్టు ఇందులో ఏమీ లేదు. వద్దు, మీరే తీసుకుంటేనే నేను మీ గిఫ్ట్ తీసుకుంటాను. ప్రాణం కంటే ఎక్కువైన స్నేహితురాలకి చిరు కానుక. ప్రాణం కంటే ఎక్కువైన స్నేహితుడికి చిరు కానుక. వెన్నెల పూసిన శిల్పమా, పున్నమి కాచిన పువ్వమ్మ, తొలి చూపు బాణం తగిలేనమ్మా. ఉప్పెనల అదిరేగి గుండెల నిండా తాకి లోన నన్నేమో చేసేనమ్మా. తనువున ఏవో భావాలు అవి కోరెను ప్రేమ తీరాలు, ప్రేమకు నీవే నా తోడై రావాలని. మట్టిని మనిషిగా మార్చావు, నా శ్వాసకి ఊపిరి పోశావు, ఆశకు అర్థం తెలిపింది నీవే సుమా. ఏంటదినా, ఏదో సీరియస్ వర్క్ లో ఉన్నట్టున్నారు. అరే, నేను నీ మొదటి బిడ్డగా పుట్టాల్సింది. మా అమ్మకి ఎంత టాలెంట్ ఉందని నేను గొప్పగా చెప్పుకునేవాణిగా. ఆ మాట కనొద్దు. ప్రాణానికి ప్రాణం, టైట్లే చాలా బాగుంది. ప్రాణం కంటే ఎక్కువైన స్నేహితుడికి. ఎవరు అంతటి స్నేహితురాలు? ఫ్రెండ్ ఉదినా. ఎలా, ఎప్పుడు? అది కాలేజ్ మేట్. కాలేజ్ ఫ్రెండ్షిప్ ఇంకా వెంటపడుతూనే ఉందా? గుడ్. ఏమిటి లవ్వా? ఏమదినా, ప్రేమించకూడదా? ఏమిటి ఏవడియో? అదే, ప్రేమించడం తప్పవదినా? తప్పే. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లవ్ లో పడటం తప్పే. నువ్వు లవ్ లో పడ్డావా? చచా, లేదు, తెలుసుకుందామని అడిగాను. సరదా కూడా అడక్కో. లవ్ చేసేటప్పుడు చెరుకు ముక్కలా తీగా ఉంటుంది, అదే పెళ్ళైన తర్వాత అక్కి పుల్లలా కాలుస్తుంది. అర్థం కాలా? నీ వయసులో నాకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతోంది. కానీ లైఫ్ అయిపోయింది. అప్పుడు హైదరాబాద్లో చదువుతున్నావు, మీ అన్నయ్య నేను డీప్ లవ్లో పడ్డాం. అన్ని అర్హతలు సమానంగా ఉన్నా పెళ్లికి నాన్నగారు ఒప్పుకోలేదు. లవ్ చేసామన్న ముండి ధైర్యంతో మేమెలాగైనా ఒకటిగా కలవాలని ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇప్పుడు దండలు మార్చుకోండి. అరుంధతి, మీ వాళ్ళు గొడవకు వస్తున్నారు, ఇక్కడి నుంచి పారిపోండి. అమ్మా!
ప్రేమలో ఉన్న లాభం ఏమిటంటే మనకి నచ్చిన వాడిచ్చే ఒంటి సుఖం మాత్రమే. దానికోసం మనం వదులుకునేవి పరువు, మర్యాద, మనశ్శాంతి, డబ్బు, ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను లవ్ చేస్తున్నానని తెలియగానే మా నాన్నను సొంత కూతుర్లా చూడలేదు, పరాయిదానిలా బూతులు తిట్టారు. ఎందుకే ఆయనకి ముగ్గురు పెళ్లాలు, ఉంచుకున్న వాళ్ళకే లెక్కే లేదు. సుందర్, లవ్ అంటే మన సొసైటీకి ఒక అవగాహన లేదు. ఒక ఆడ మగ కలిసి అర్థరంగనంగా పడుకుంటారని వాళ్ళుద్దేశం. లవ్ మ్యారేజ్ వల్ల ఆడవాళ్ళకి అన్ని విధాలా లాస్ అయ్యి, మగవాళ్ళకి లాసు డబ్బులో. నువ్వు చక్కటి జాబ్లో ఉండి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, వరకట్నంగా ఓ 10 లక్షలు తీసుకోవా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక్క పైసా కూడా రాదు. మనలాంటి మిడిల్ క్లాస్కి డబ్బే ముఖ్యం. మా లవ్ మ్యారేజ్ కారణంగా బంధువులందరికీ దూరం అయ్యాం. ఇంత దారుణంగా కష్టపడి నాన్సెన్స్ లవ్ ఎందుకు పనికొస్తుంది? అందుకని లవ్ చేయడమే తప్పనడం కరెక్ట్ అవదునా? నీ లవ్ ఫెయిల్ అయితే నీ మగతనం తెలివి అన్ని చల్లబడిపోతాయి. అప్పుడు నాలాగే నువ్వు మూడులా నించవలసి వస్తుంది. తెలివైన వాడు లవ్ చేయలేకపోడు, బుద్ధన వాడు ప్రేమించడం. నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నాను. నా కళలన్నీ నీ మూలంగా నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి వాటిని కళ్ళలో చేయకో. ఈ వయసులో ఆడపిల్లల్ని చూసినా వాళ్ళ ఒళ్ళు పట్టుకున్న తాపంగానే ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీలు కాలేదా? దానికని ఎన్నో టెంపరీ అవుట్లెట్స్ ఉన్నాయి. నీకు పెళ్ళిడు వచ్చింది అర్థమవుతుందనుకుంటా? అర్థమవుతుంది, అర్థం చేసుకో. బ్రైడ్ వాంటెడ్ ఫర్ ఎ బ్రైట్ గ్రూమ్. ప్రకటనే చాలా వింతగా ఇచ్చారు. వయస్సు 26, చదువు ఎంసీఏ, న్యూజెర్సీలో ఉద్యోగం. సిటిజన్షిప్ ఉన్న మన జాతి స్మార్ట్ పెళ్ళికొడుక్కి అందమైన, చదువు ఉన్న తెలివైన అమ్మాయి కావాలి. మన ఆనందికి సరిపోయే సంబంధంలా ఉంది. అవునానా? ఆనంది జాతకాన్ని ఈరోజే ఈమెయిల్లో పంపిస్తాను. వాళ్ళకి ఓకే అయితే ఈ సంవత్సరమే పెళ్లి చేసి పంపించేద్దాం. అయ్యో, అంత అవసరం ఏంటి ఇప్పుడు? కొన్నాళ్ళు నన్ను జాలీగా వదిలే అన్నయ్య. మంచి ఫారిన్ సంబంధం కదమ్మా. కానివ్వండి, ఆడపిల్లకి పెళ్లి వయసు 21 సంవత్సరం అని గవర్నమెంటే చెప్తుంది. తనకి ఇంకా 20 నిండలేదు. కొద్ది రోజులు జాలీగా పుట్టినింట్లో ఉండనివ్వండి. థాంక్స్. అమెరికా పెళ్లి కొడుకు అయితే వద్దు డాడీ. ఏం సార్? ఆంటీని వదిలిపెట్టి ఉండటం నా వల్ల కాదు. అంతేకాక అక్కడున్న మన భారతీయుల్లో సగం మందిని గోచి ఓడ తీసి తరవేస్తున్నారట. అవునయ్య, బిఎడ్ పూర్తి చేసి జాబ్ దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ అన్నయ్య. ఆ చెట్టు కొంచెం కొమ్మలు వచ్చాయనుకుంటాను. నిన్న మా ఇంట్లో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు, నేను భయపడిపోయాను. సంతోషమైన విషయమేగా, ఎందుకు భయపడ్డాం? పెళ్లి కొడుకు స్టేట్స్ లో ఉన్నాడట. అమెరికా పెళ్లి కొడుకు? ఏయ్, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నేనేమన్నా జాతకనమని అనుకుంటున్నారా? నన్ను కాదా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడొస్తాడు? నేను రాణిస్తానా? ఒట్టి కోతలు, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, నన్ను ఎవరికో ఒకరికి ఇచ్చి కట్ట పెట్టేస్తారు. అయితే ఓ పని చేద్దాం, మనమే పెళ్లి చేసుకుందామా? అయ్యో, అలాంటి పనులు వద్దు బాబు. మనం లేచిపోవద్దు, పెద్దవాళ్ళని అవమానించొద్దు. మన ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుందాం. ప్రస్తుతం మన కోసం గాంధర్వ వివాహం చేసుకుందాం. పెద్దవాళ్ళని ఒప్పించిన తర్వాత సాంప్రదాయంగా పెళ్లి. ఓకే? అదేలా? నాలాగే కళ్ళు మూసుకొని ఊహించుకో. కళ్ళు మూసుకో. మనమిద్దరం పెళ్లి పీటల మీద కూర్చున్నావా? అవును. అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అందరూ ఉన్నారు. ముందు కూర్చున్న పూజారి భజంత్రిలు భజంత్రిలు అంటున్నాడు. థాంక్స్, బాగుంది. ఇలా మాటలతో చెప్పడం ఏమైనా బాగుందా? పెళ్ళైపోయిందిగా, ఇంకేం లేదా? ఇప్పుడేం లేదు. ఎప్పటినుంచో నాకు కోరిక ఉంది. నాకు తెలియకముందే మా అమ్మ చనిపోయింది. అప్పటినుంచి నా మనసుకు నచ్చిన వాళ్ళ ఒళ్ళు తలపెట్టి పడుకోవాలన్న ఆశ.
సుందర్ ఇక్కడేం చేస్తున్నావు? అనయ్య. ఎవరి అమ్మాయి? అనయ్య తను లవరా? నేను ఒప్పుకోను, నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. అనయ్య నువ్వు ఇంకేం మాట్లాడుకో. అనయ్య ఎంతటితో ఈ అమ్మాయిని నువ్వు మర్చిపోవాలి. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, భయం వేసిందా? తమాషాకి సుందర్ సెలక్షన్ ఎప్పుడు సూపర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక సుందర్ నీవాడే, దేని గురించి దిగులు పడకుండా మీ సమస్యలన్నీ నాకు వదిలేసి సంతోషంగా గడపండి. మీ ఇద్దరికి పెళ్లి జరిపించడం నా బాధ్యత. థాంక్స్. యు ఆర్ వెల్కమ్. వస్తాను సుందర్. సరే, మాట్లాడిన తర్వాత అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసిరా. ఓకే అన్నయ్య, టేక్ కేర్. తర్వాత బైక్స్ రెండు కొంచెం చాటుగా పెట్టి మీరు. సార్, మీ హార్డ్ వర్క్ కి సిన్సియారిటీకి మీకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి ఉండాల్సింది. ఆ గోవిందరాజులకి ప్రమోషన్, మీకు డీ ప్రమోషన్ ఇవ్వడం చాలా బాధగా ఉంది సార్. వాడిని అలానే వదిలేకూడదు సార్, కోర్టుకి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకోవాలి. కోర్టు కేసు అని పోతే టైం డబ్బు మొత్తం వేస్ట్. దానికన్నా యూనియన్ మూలంగా వాళ్ళని నిలదీస్తే బెటర్ అని నా ఉద్దేశం. నా బ్రదర్ సుందర్. హలో సార్. ఓకే సార్, మేము వెళ్ళేద్దాం. హలో సార్. హలో సార్. హలో. హలో. నా కొలీగ్స్ పంపించొస్తాను. వదినా, అన్నయ్య ఏంటి డల్గా ఉన్నాడు? ఆఫీసులో నాకు ప్రమోషన్ ఇచ్చి మీ అన్నయ్యని డీ ప్రమోట్ చేశారు. ఎందుకు అలా జరిగింది? అన్నయ్య సిన్సియర్ వర్కరేగా, డీ ప్రమోట్ చేయడానికి అన్నయ్య ఏం తప్పు చేశాడు? మీ అన్నయ్య బయట ప్రపంచానికి హార్డ్ వర్క్, నిజానికి పర్ఫార్మెన్స్ సరిపోదు. సుందర్, ఓ గుడ్ న్యూస్, నిన్ను బాబా అనుపరిశోధన కేంద్రం నుంచి ఫైనల్ ఇంటర్వ్యూకి పిలిచారు. అలాగా? నిన్న ఆఫీసులో. ఇట్స్ ఓకే. సారీ అన్నయ్య, నా టైం బాగోలేదు. నువ్వు లక్కి, ఈ జాబ్ వచ్చిన వెంటనే ఆనంద్కి నీకు పెళ్లి చేసి ఇద్దరిని ముంబై పంపించేస్తాను. సరే సరే, నువ్వు బయలుదేరు. 10:30 కుర్ల ఎక్స్ప్రెస్ కోయంబత్తూర్ వెళ్ళి నువ్వు దాన్ని పట్టుకోవాలి. హలో, స్టేషన్ మాస్టర్ కృష్ణ గారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను ఊటీ నుంచి సత్యమూర్తి మాట్లాడుతున్నాను సార్. ఒక చిన్న హెల్ప్, ముంబైకి ఒక టికెట్ కావాలి. చిన్న, ముంబైకి వెళ్తున్నావు అంటగా? అవునమ్మా. థ్యాంక్ యూ సార్. అన్నయ్య నేను రెడీ. ఏయ్, ఎక్కడికి బయలుదేరు? చిన్న ముంబైకి వెళ్తున్నాడంట ఇంటర్వ్యూ కోసం. ఓహో, ఏం పోస్ట్? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్ ట్రైనీ పోస్ట్కి రమ్మన్నారు. బీరవాల నుంచి 10,000 తీసి సుందరికి ఇవ్వు. అయ్యో, ఏంటి పని, ఎందుకు తీసేశావు? అప్పుడే సుందర్ సంపాదించాల్సిన అవసరం ఏముంది? మన ఇద్దరు ఆన్ చేస్తున్నాం కదా, తను నెమ్మదిగా ఉద్యోగం చేస్తే చాలండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు భాష తెలియని ఊర్లో దొరికింది తిని 4 చచ్చిపోయి ఇప్పుడే వచ్చాడు. కొద్ది రోజులు మనతో జాలిగా ఉండి వెళ్తాడు, ఇంతలో ఎందుకు తరివేయాలని చూస్తున్నారు? అది కాదు, అది మంచి జాబ్ అని. నువ్వేం మాట్లాడకు సుందే, కొద్ది రోజులు చక్కగా భోంచేసి రెస్ట్ తీసుకుని మాతో సంతోషంగా ఉండు, అది చాలు. అవును డాడీ, సిద్ధు ముంబై వెళ్తే నాతో హోంవర్క్ ఎవరు చేయిస్తారు? మనతోనే ఉండు నీ డాడీ. ఏయ్, ఏంటి? నేను కూడా గుర్రం లాంటి వాణ్ణి. అర్థం కాలేదే. ఆ గుర్రం ఆలోచన ఎంత దాని లక్ష్యాన్ని చేరుకోవడానికే, నా ఆలోచన కోరిక కూడా నిన్ను చేరుకోవడానికే. అబద్ధం చెప్పు. నిజంగా, నిన్న కూడా అనుపరిశోధన కేంద్రం నుంచి వచ్చిన ఇంటర్వ్యూని నేను అవాయిడ్ చేశాను. ఎందుకని? ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన పరిశోధన చేయాలని. ఏం పరిశోధన? మన శరీరంలో ఎక్కడెక్కడ సెన్సిటివ్ స్పాట్స్ ఉన్నాయో తెలుసుకుందామా? అదెలా? ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటావంట, నేను ఒక్కొక్క చోట ముట్టుకుంటాను. ఏ చోటైతే నేను ముట్టుకున్నప్పుడు పులకరిస్తుందో అదే సెన్సిటివ్ స్పాట్. వద్దు బాబు, నేను కళ్ళు మూసుకుంటే నువ్వు పిచ్చి పనులు చేస్తావు. చాచా, కళ్ళు మూసుకోమని అక్కడ ఇక్కడ చేపెట్టేవాడు మనిషేనా? మాట మార్చావు కదా. నో నో, ఐ గుడ్ బాయ్ యార్. నమ్మకం వేలే. We'll be right back.
ఆఫీసులో చిన్న ప్రాబ్లం తమ్ముడు, దానికి పోయి ఇలా ప్రాణం తీసుకోవాలా? చాలా సెన్సిటివ్ మనిషిలా ఉన్నాడే. లేట్ అవుతుంది సుందర్, జరగాల్సింది చూద్దామా? వదిన పట్టుకోండి. సుందర్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేయమంటావు? నాకు ఆయన అన్నయ్య మాత్రమే కాదు, మంచి తండ్రిగా, మంచి స్నేహితుడిగా అన్నీ నాకు అన్నయ్యే. అర్థమైంది. ఫస్ట్ మీటింగ్లోనే ఎంతో సరదాగా, ఎంతో ప్రేమగా ఉన్నారు, మరొకైనా లేకపోవడం లోటే. మా వదిన, వదిన ఆనంది అని. హలో, తెలుసు మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలని ఆయన ఎంతో ఆశపడ్డారు, కుదరలేదు. అలాగని మీరు దిగులు పడకండి, ఆయన ఆశ నేను నెరవేరుస్తాను. ఇప్పుడంత తొందరగా ఉంది, అది నా బాధ్యత సుందర్. కానీ దానికి కొంత టైం పడుతుంది ఆనంది. ఇప్పుడే మా ఇంట్లో అకార్యం జరిగింది, అందులో నుంచి మేము బయటపడాలి. సుందర్కి ఒక మంచి ఉద్యోగం దొరకాలి. అంతా సర్దుకున్న తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు ఇద్దరు ఇలా కలిసి తిరగడం అవాయిడ్ చేస్తే మంచిది. మీకోసమే చెప్తున్నాను, మనం సంతోషంగా ఉంటే పొరుగు వాళ్ళు భరించలేకపోతున్నారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందంటే నాకు తట్టుకునే పరిస్థితి లేదు. అవాయిడ్ చేసుకుంటావక్క. సుందర్ని చూడాలనుకుంటే నువ్వు ఇంటికి రా, ఆనందితో మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడు. పెళ్లికి ముందు మీరిద్దరు ఇలా పబ్లిక్గా తిరగద్దు, మాట్లాడిరా. వస్తానమ్మా. సరే అక్క. హలో, ఇస్ ఇట్ 233-4321? యా. ఆనంది? అవును, ఎవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, చెప్పబోయే విషయమే ముఖ్యం. ఏంటి? సుందర్ని ప్రేమిస్తున్నావా? అది అడగడానికి నువ్వెవరు? సుధా వాళ్ళ అక్కని. సుధా? ఓ, సుధా అంటే ఎవరో నీకు తెలియదు కదూ. సుందర్ వాళ్ళ అత్తయ్య కూతురు. ఆ అమ్మాయినే సుందర్ ప్రేమిస్తున్నాడు, తన్నే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. హలో, నా సుందర్ అలాంటి వాడు కాదు. సుధా కూడా ఈ మాటే అనేది, కానీ ఒకరోజు
నువ్వు సుందరు పార్క్లో కౌగులించుకోవడం చూసిన తర్వాత అతని నిజస్వరూపం తనకు తెలిసింది. ఆ రోజు రాత్రి సుధా సుందర్తో గొడవ పడింది. అప్పుడు సుందర్ నవ్వుతూ, ఆనందిని నేను ప్రేమించడం టైంపాస్ కోసమే, నిన్నే పెళ్లి చేసుకుంటానని గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టాడు. అబద్ధం, నిజం. మీరు చెప్పేది నిజమైతే మీ పేరెందుకు చెప్పరు? సుగుణ, సుధా వాళ్ళ అక్కని. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, అడిగేది మిమ్మల్ని. స్టాప్ స్టాప్. బై చిన్న. బై ఆశు. హాయ్ ఆంటీ. హాయ్ కిరణ్. ఆగు, నేను వస్తున్నా. దారి వదిలో. వద్దన కలిసి తిరగొద్దందు కానీ మాట్లాడొద్దని చెప్పలేదుగా. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, దారి వదిలో. నీకు విషయం చెప్పంటావా? నీ కోపం వస్తే చాలా అసహ్యంగా ఉంటావు. కోపంలో కూడా అందంగా ఉంటే సుధా దగ్గరికి వెళ్ళు, నన్ను వదిలే, జరుగు. సుధానా? ఎవరు సుధా? ఏంటి కదా? ఆహాహా, ఏమీ తెలియని వాళ్ళని నటించకు. మీ అత్తయ్యగారు అమ్మాయి సుధని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఎందుకు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు? అత్త కూతురా? అసలు అత్తే లేదు, అత్త కూతురికి ఎక్కడికి పోను? లేదని చెప్పకు. ఇక నువ్వు నన్ను మోసం చేయడం కుదరదు. ఆనందితో టైంపాస్ కి తిరుగుతున్నాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని నువ్వు సుధకు ప్రామిస్ చేసావని వాళ్ళక్క నాకు ఫోన్ చేసి చెప్పింది. నాకే సుధా తెలీదు, సుగుణ తెలీదు. అబద్ధాలు చెప్పకు. సుధ తెలీదు, కానీ వాళ్ళక్క సుగుణ మాత్రం బాగా తెలుసు కదా. అయ్యో, నేనేదో ప్రాస కోసం సుధా సుగుణ అన్నాను. నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు ఆనంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నవ్వుతూ మాట్లాడి నా మనసు పాడు చేసి, లవ్ చేసేలా చేసి, మనసులో కోటలు కట్టి నన్ను మిస్యూజ్ చేసావు. నువ్వు బాగుపడతావా? స్టాప్ ఇట్. ఎవరో అన్నారని నన్ను సందేహపడుతున్నావే? నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? సంబంధం లేకుండానే ఫోన్ చేస్తుందా? చచ్చా, ముందు నమ్మకం ఉండాలి. నీ మీద ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఎందుకు తెలుసా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మరి సుధెవరో నీకు తెలియదా? అలాంటి వాళ్ళు ఎవరు లేరంటే నమ్మవే. మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరో నీకు ఫోన్ చేసి అలా చెప్పుంటారు. నిజమేనా? ఏయ్, నా కళ్ళలోకి చూడు. నన్ను చూస్తే మోసం చేసేవాళ్ళకి కనిపిస్తున్నానా? నీకు తప్ప నా మనసులో ఇంకెవరికి ఏనాటికి స్థానం లేదే. అర్థమైందా? ఈ ఒక్కసారికి నిన్ను నమ్ముతున్నాను, కానీ ఏదైనా కారణంతో నన్ను అవాయిడ్ చేసావో నేను చచ్చిపోతాను. పిచ్చిదానా, నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నేనెలా? ఓయ్ ఓయ్, స్కూల్ అయ్యా ఇది, మీటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఏంటో నా చీకట్లో కూర్చున్నా, భోంచేసావా? నువ్వు రాకుండా ఎలా చేస్తాను? ఐషు కూడా నువ్వు వచ్చిన తర్వాతే భోంచేస్తానని చెప్పి నిద్రపోయింది. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో భోంచేశాను. ఏమిటి పిచ్చి పని? ఇంట్లో మంచి భోజనం ఉన్నప్పుడు ఎందుకు బయట? సారీ. ఇక మీదట నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఇల్లు వదిలేసి అడ్డమైన చోటుకు వెళ్ళి ఒళ్ళు పాడు చేసుకోకు. అలాగే, ముందు మీరు వెళ్ళి భోంచేయండి, ఐషుకు నేను తినిపిస్తాను. ఇప్పుడే వస్తాను. ఏమైంది వదినా? వదినా? ఏమిటి సుందర్? వదినా, ఏది నా బెడ్ కనిపించడం లేదు? నేనే స్టోర్ రూమ్ లో పడేశాను. ఏ, నువ్వు నా బెడ్ మీద పడుకో. మీరెక్కడ పడుకుంటారు? నేను ఒక్కడే. ఏంటో నేను కన్ఫ్యూజ్ చేస్తారు. మీ అన్నయ్య ఉన్నంత వరకు ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని, ఇప్పుడు అస్సలు నిద్ర రావడం లేదు. ఇప్పుడైనా తెలియక కళ్ళు మూసినా భయంతో మెలకు వచ్చేస్తోంది. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. సరే వదిన. ఐషు, ఐషు లేరా? లే, లేవాలి. కొంచెం తినేసి పడుకో. హలో అక్క, ఆనందిని మాట్లాడుతున్నాను. సుందర్కి ఫోన్ ఇవ్వండి. రాంగ్ నంబర్. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్
హలో హలో 2517515 కదా రాంగ్ నెంబర్ అని చెప్పారు కదా సిగ్గులేదు ఇంకొకసారి ఫోన్ చేసామంటే మరీ అదట ఎవరు ఎవడో ఒక రాస్కల్ అడుగడికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా అదేం తెలియలేదు సరే నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే నన్ను పిలవండి ఐషు ఇదిగో మమ్మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేయడానికి ఈరోజు లాస్ట్ డే మీ నాన్న దగ్గర తీసుకో మా నాన్న దగ్గర మీ చిన్నాన్న దగ్గరే అయితే సరే ఇందులో సైన్ చేయి చిన్న 96.3 వెరీ గుడ్ కానీ నెక్స్ట్ టైం 100% తెచ్చుకోవాలి ఓకే ఐల్ ట్రై గుడ్ గర్ల్ థాంక్యూ బ్యాగ్ లో పెట్టేస్తాను బుక్స్ ఇవ్వు ఓకే 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 స్కూల్ టైం అవుతోంది బ్యాగ్ తగిలించుకో సుందర్ ఇక పైన ఐషుని నేనే స్కూల్లో డ్రాప్ చేస్తాను మీకు శ్రమ ఎందుకు శ్రమే ఉంది ఓ 5 నిమిషాలు ఎక్స్ట్రా ట్రావెల్ ఇట్స్ ఓకే నేనే డ్రాప్ చేస్తాను పర్వాలేదు నేను ఐషుని స్కూల్లో డ్రాప్ చేస్తాను టైం ని వేస్ట్ చేయకు సుందర్ నువ్వు బైక్ లో వెళ్తే ఫ్యూయల్ కాస్ట్ కూడా వేస్ట్ మమ్మీ నేను చిన్నతోనే స్కూల్ కి నోరు ముసుకోవే గాడిదా అయ్యో తనేం చేసింది చెప్తే అర్థం చేసుకో నువ్వు రైల్వేస్ కి అప్లై చేసే పని చూడు పట్టపైన వాళ్ళతో ఊళ్ళు తిరగు రావే బాయ్ చిన్న బాయ్ ఈవినింగ్ కలుద్దాం ఈ
ఈసారి నేనే షో కొడతాను. ఏమిటది మ్యాటర్? అదా మంచి విషయమే. అబ్బాయిది ఏ కులం? ఏంటి అంకుల్ మీరు అడిగేది? క్యాస్ట్ క్యాస్ట్. ఏంటంకుల్ ఈ కంప్యూటర్ కాలంలో కూడా క్యాస్ట్ లెవెల్ చూస్తారా? ప్రేమించడానికి కులం అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి కులం కావాలిగా. నీదే కులం? క్యాస్ట్ అంకుల్. అంకుల్ నాది మీ కులమే. సరే ఇప్పుడు మా అమ్మాయి నీకే. థ్యాంక్ యూ అంకుల్. మీ ఇంట్లో వాళ్ళని తీసుకురా, పద్ధతి ప్రకారం పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. షో నేను ఇక బయలుదేరతాను. ఆటకి ఎలాగైనా వెళ్ళిపోతావా? కూర్చో ఇంకో ఆట ఆడు. సారీ అంకుల్, నేను వెంటనే ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, వస్తాను. బాయ్ బాయ్ బాయ్. వదిన మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను ఫ్రెండ్స్తో అలా బయటకి. అడుగుసుద్దే, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొస్తున్నావో ఏం చూస్తున్నావో అంతా నాకు తెలుసు. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, నీకు బాధ్యత ఉంది. ఈ ఇంటికి నువ్వే అధికారివి. ఇకపై నువ్వు చెప్పినట్టే నేను వినాలి. ఈ ఇంటిని మాత్రమే కాదు, ఇకపై నన్ను కూడా నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అర్థమైందా? వదిన ఈ ఇంట్లో మీరే ఎప్పుడు? మీ అన్నయ్య ఉద్యోగం నీకు ఇవ్వాలని పోరాడుతున్నాను ఆఫీసులో, కానీ నువ్వు ఇంటికి వచ్చి కొంచెం కూడా పట్టించుకోకుండా. అది కాదు, నేను మీ అన్నయ్య పొజిషన్ లో ఉండి నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇక మీద ఈ లవ్వుకి ఇవన్నీ తిరగడం దయచేసి వదిలేసాయి. అరే నేను సుందర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇన్ని రోజులు నేను బైక్ డ్రైవ్ చేస్తే నువ్వు నన్ను కౌగులించుకున్నావు, ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తే నేను నిన్ను కౌగులించుకోవాలి. గర్ల్స్ రాకెట్ తోలుతున్నారు, నువ్వు బైక్ డ్రైవ్ చేయడానికి భయపడుతున్నావు? నిన్ను కట్టుకుని నేనేం కాపురం చేస్తాను? ముందు నీ భయం పోగొట్టాలి. ఫస్ట్ రౌండ్ నేనే డ్రైవ్ చేస్తాను, బాగా గమనించు. కాలు దూరంగా పెట్టు. ఇప్పుడు క్లచ్ పట్టుకొని గేర్ వేసి క్లచ్ని గట్టిగా పట్టుకొని యాక్సిలేటర్ క్లచ్ సైమల్టేనియస్గా స్లోగా వదలాలి. అంతే, అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి సుందర్ ఇది? నేనంత చెప్పినా మీరు ఇలా చేస్తుంటే ఏమనాలి? సారీ వదినా,
సరే సరే, నువ్వు వెళ్ళి ఐషోని ట్యూషన్ లో పికప్ చేసుకుని ఇంటికి వచ్చే. మరి ఆనందిని నేను డ్రాప్ చేస్తాను, నువ్వు వెళ్ళు. వస్తాను. నువ్వు ఆడపిల్లవైనందువల్ల నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటావనుకుంటాను. సుందర్ ఫ్యామిలీ కోసం, వాళ్ళ అన్నయ్య కోసం నేనెన్నో వదులుకున్నాను. సొంతం, బంధం, సొత్తు, సుఖం అన్నిటినీ వదులుకొని ఆయనతో వచ్చేశాను. కానీ ఆయన నన్ను, నా కూతుర్ని అనాథుల్ని చేసి చనిపోయారు. నేను ఆ రోజు ఆయనతో చనిపోయేదాన్ని. కానీ సుందర్ ఇచ్చిన ఆదరణ వల్లే నేను బతికున్నాను. అతని ఆదరణ ఎవ్వరికీ వదిలిపెట్టను. నీ వయసుకి, అందానికి సుందర్ కంటే ఎంతోమంది మగవాళ్ళు నీకు దొరుకుతారు. కానీ నాకు అతని తప్ప మరో దారి లేదు. దయచేసి సుందర్ని నాకు వదిలిపెట్టు, ప్లీజ్. వాట్ యు మీన్? అర్థం కాలే? ఇకపై అతన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, మర్చిపోవాలి. సుందర్ నాకు సొంతం కావాలి. అక్క, అతనితో తిరగడం మానే. తిరగడానికి నేను ఒప్పుకోను. అనవసరంగా నాతో పెట్టుకొని నవ్వుల పాలు కాకు. అతని కోసం నేను ఎంత పనైనా చేస్తాను. కోని కూడా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏమిటి మంచి కనపడడం మానేశావు? మా అన్నయ్య ఆఫీస్ లోనే నాకు ఉద్యోగం దొరికింది. స్వీట్ తీసుకోండి. ఓహో, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అంకుల్. ఆహా, అంకుల్ స్కూల్కి వెళ్ళాను. ఆనంది ఇంట్లోనే ఉంది. ఆనంది ఏంటి నాన్నా? నీకు ఇష్టమైన గెస్ట్ బెస్ట్ న్యూస్ తో వచ్చాడమ్మా. ఎవరు నాన్నా? మన సుందరు. అవును, ఏమిటి జాబు? ఎంత శాలరీ? అసిస్టెంట్ ఇంజనీర్, 15,000 రూపాయలు. వెరీ గుడ్. థ్యాంక్స్ అంకుల్. ఆనంది ఉండు, నే పంపిస్తా. బాగున్నారా ఆంటీ? బాగున్నాను. ఆనంది తను లేదే, 6 గంటలకే బయటకు వెళ్ళింది. ఆనంది గొంతులా ఉంది. లేదు, అది నా గొంతే. ఓ, అది ఈవినింగే వస్తుంది. ఏమైనా చెప్పాలా? ఇష్టం ఉంటే ఫోన్ చేయమని చెప్పండి, వస్తానంటే. సరే. ఎక్కడున్నారు? వదినా, మీ మొక్కలో సంతోషం చూసి ఎన్ని రోజులైంది. నుదురు ఖాళీగా ఉంది, కొంచెం తిలకం పెట్టుకోండి. నా కోసం ఇది, నీ కోసం. హాయ్ ఫ్రెండ్. హాయ్. హాయ్ చిన్నా. హాయ్ ఐషు. చెట్టుకు నిలిపోతారా? కమ్ ఆన్. హద్ది. యే. షిమ్ 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 షిమ్. బాగుంది కదా? సరిగ్గా పట్టుకో. చూడు ఈ చెట్టు, ఈ చెట్టు. హలో ఆనంది. అవును, నువ్వు లవ్ చేస్తున్న వాడి లీలలో అలంకార్ థియేటర్ వచ్చి చూడు. ఎవరు మాట్లాడేది?
ఇది సవతి. సారీరా. షిమ్ షిమ్ షిమ్. సుందర్. నేను పట్టుకుంటా నువ్వు. బయటికి వెళ్దామా? ఫ్లవర్ షాక్ వెళ్దామా? సినిమాకి వెళదాం. సినిమా టికెట్స్ దొరకవేమో? నేను ఆల్రెడీ 3 టికెట్స్ బుక్ చేశాను. వెళదామా? సరే బయలుదేరండి. వెళ్ళి 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 రెడీ. ఈ సీట్లోకి వచ్చి కూర్చోమ్మా. ఏంటి మమ్మీ సినిమా చూడని ఎప్పుడో డిస్టర్బ్ చేస్తావు. ఏమైంది? పక్క సీట్లో వాడు నా నడు నడుం గెలుతున్నాడు. కూర్చో, పబ్లిక్ లో గొడవ పడితే మనకి అవమానం. పిక్చర్ చూడు. కావాలంటే ఈ సీట్లో కూర్చోండి. అక్కడ మగాడే కూర్చున్నాడు. చీకట్లో అందరు మగాళ్ళు ఒకటే. ఏంటో అయినా అన్నయ్య జ్ఞాపకం వచ్చాడా? కాసేపు ఇలాగే ఉండనివ్వు ప్లీజ్. హలో సుందర్ అంకుల్, ఆనంద్ అని కొంచెం పిలవండి ప్లీజ్. అమ్మా ఆనంది. ఫోన్ నీకే. ఎవరన్నా? నీ ఫ్రెండ్ మాలతటమ్మా. నేను బయలుదేరుతానన్నా. ఆ బాయ్. పికప్ 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 మాట్లాడమ్మా. హాయ్ మాలతి. నేను సుందర్ని. హలో హలో సుందర్. హలో హలో ఆనంది, వినిపిస్తుందా? హలో ప్లీజ్ ఆనంది మాట్లాడు. హలో ఆనంది. హలో 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 ఆనంది. సుందర్ బయలుదేరదామా? వదిన సడన్ గా ఫోన్ డెడ్ అయింది. ఎక్స్చేంజ్ ప్రాబ్లం అయి ఉంటుంది, సాయంత్రం వచ్చి చూసుకుందాం. మండే లేట్ గా వెళ్ళొద్దు రా. సుందర్ కార్ టైర్ పంచర్. టైర్ పంచరా? ఓ గాడ్, టైం అయిపోయింది. సరే మీరు మెల్లగా నడుచుకుంటారండి, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. బైక్ లో వెళదాం. బైక్ లోనా? కంఫర్టబుల్ గా ఉండదు. ఒక్కరోజే కదా, పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుందాం పదా. కూర్చోండి వదిన. పట్టుకోండి.
ఎక్కువగా ఉందా? ఇది అందమైన గిఫ్ట్ మాత్రమే కాదు, ఇందులో ఒక అర్థం కూడా ఉంది. ఏదో కహాని చెప్తున్నావు, చెప్పు చెప్పు. ఈ హార్ట్స్ రెండు లవర్స్ తెలుసా? ప్రాణమే లేకుండా లవ్ చేసుకుంటున్నాయా? ప్రాణం ఉంది. ఓ, దీని లోపల మ్యాగ్నెట్స్ ఉన్నాయా? ఇది ఆడ హృదయం, ఇది మగ హృదయం, అందుకే ఈ అట్రాక్షన్. ఒకప్పుడు ఇవి రెండు ఒకటిగా ఉండేవి తెలుసా? నీకు అర్థం ఎలా చెప్తాను, మన ఇద్దరి మధ్య ఒక విడదీయలేని బంధం ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ నేచర్. మనం ఇద్దరం కూడా ఒకే దేహంగా ఒకే ప్రాణంగా ఉండేవాళ్ళం. లోకం పుట్టిన రోజుల్లో తేడా లేదు ఇద్దరిలో, సౌర్యం వచ్చి పురుషుడు కాగా సౌభాగ్యం కూడి స్త్రీగా మారే. మనుషులకు you got it.
ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? హేయ్, నన్ను ఎందుకు అవాయిడ్ చేయాలని చూస్తున్నావు? నేనేం తప్పు చేశాను? వెళ్ళిపో. నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు. నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నేనేమన్నా బెత్తవని అనుకుంటున్నావా? వెంటబడి ప్రేమిస్తారు, నువ్వే నా లోకం అంటారు. మగాడు వల్లో పడ్డాడని తెలియగానే ఏ కారణం లేకుండా వాడిని విసిరి అవతల పారేస్తారు. ఈ ఒక్క విషయంలో మీ ఆడవాళ్ళందరూ ఒకేలా ఉన్నారే. నాకిప్పుడే కారణం తెలియాలి, లేదంటే నీ పీక పిసికి ఎందుకైనా నిన్న సైలెంట్గా చంపుతున్నావు. చెప్పవే. మీ వదినందుగా ఇక నేనెందుకు? ఆవిడ మా అన్నయ్య వైఫ్, నాకమ్మ లాంటిది. ఆవిడ నిన్ను బిడ్డలా అనుకోడలే, ఆవిడే నాతో చెప్పింది. నీ బుద్ధికి ఇంత వంకర ఆలోచనలు ఎలా వస్తున్నాయే? ఆవిడ అలా చెప్పిందంటే నేను నమ్మను. చెప్పింది, ఆవిడ నాతోనే చెప్పింది. నేను నమ్మను. నువ్వు నాకు ఒక్క సంవత్సరంగానే తెలుసు, కానీ ఆవిడ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. దయచేసి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు కూడా థియేటర్లో ఆవిడ మీదకి చేర్చుకున్నావుగా. పిచ్చిదానా నన్నే నువ్వు? మా వదిన గురించి తప్పుగా మాట్లాడడంలో ఆశ్చర్యమే లేదు. ముందు సందేహపడే బుద్ధిని మార్చుకో. లేదు, నన్ను మీరు మోసం చేస్తున్నారు. పోవే. నా షర్ట్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వదిన, అది ఆనందిని చూడడానికి వెళ్ళావా? లేక తను మీ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ప్లేటు ఫిరాయించిందా? తనేనయ్యా మన గురించి తప్పుగా మాట్లాడింది. తను బాగానే ఉండేది, ఎందుకిప్పుడు సడన్ గా ఇలా మారిపోయింది? సుందర్, తను నిన్ను మా నుంచి విడతీస్తుందేమోనని చాలా భయంగా ఉంది. అలా జరగదు. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము కూడా నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాల్సింది. తను చిన్నపిల్ల కదా, ఏదో అయోమయంలో మాట్లాడుంటుంది. కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వు, నేనే తన ఇంటికి తీసుకొచ్చి మాట్లాడి సమాధానపరుస్తాను. నువ్వు ముందు లోపలికి వచ్చి పోంచి రా. వదినా, ఇక్కడ నుంచి నేను ఇక్కడే పడుకుంటాను. ఏమైంది నీకు? మనం కరెక్ట్ గానే ఉన్నావు, కానీ ఊళ్ళో వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారే. ఐషుని తోడుగా పడుకోబెట్టుకోండి, నేను ఇక్కడే పడుకుంటాను. హాయిగా నిద్రపోండి. ఆవిడ మా అన్నయ్య వైఫ్, నాకు అమ్మ లాంటిది. ఆవిడ నిన్ను బిడ్డలా అనుకోడలే. చిన్న, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఇది వరకట్లా నువ్వు నాతో ఏం చెప్పట్లేదు. ఏంటన్నా? నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావుంటగా అమ్మ చెప్పిందా? అంత అబద్ధంరా. నువ్వు మమ్మీనే పెళ్లి చేసుకుంటున్నావని చెప్పిందే. అలాంటి మాటలు వినకూడదు, మాట్లాడకూడదు. వెళ్ళి బ్రష్ చేసుకో.
ఐషు ఏంటి మమ్మీ స్కూల్ కి టైం అయింది రెడీ అవుతున్నాను మమ్మీ ఆనంది ఆంటీకి అలాగే అమ్మకి చెప్పదు ఐషు వస్తున్నావా వస్తున్నాను మమ్మీ బ్యాగ్ తగిలించుకో వెళ్ళు ఇదిగోరా ఐషు పాకెట్లు ఏమిటి ఏం లేదే ఎంప్టీ పాకెటే అమ్మకు తెలియకుండా చాక్లెట్స్ దాచుకున్నావా లేదే సరే తీసుకో మై డియర్ ఆనంది వాడితో చెప్పావంటి నీ నోటి మీద వాతలు పెడతారా చిన్న పిల్లని ఇక తనమే చేసుకున్నారు అంతే రారా సరే 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 ఏం లేదురా చిన్న పిల్లని కూడా చూడకుండా ఏడకు ఏడకు నాన్న సుందర్ని సొంతం చేసుకోవడానికి హత్య చేయడానికి కూడా వెనకండి అంటుంది మాలతి అయ్యో అంత మాటందా కానీ సుందర్కే ఈ విషయం ఇంకా అర్థం కాలేదు ఇది చాలా డేంజర్ అయ్యేలా ఉందానండి ముందు సుందర్ని కలిసి మీ జీవితం గురించి ఓ నిర్ణయానికి రండి లేకపోతే ఇబ్బంది అవుతుంది నేను అదే ఆలోచిస్తున్నాను మాలతి అక్కడే ఉండండి మేము అక్కడికి వస్తున్నాం బోటు వెనక తిప్పానండి అతనే మిస్టర్ జార్జ్ నీకు పరిచయం చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను ఆ వచ్చే ఆయన ఆయన నన్ను లవ్ చేస్తున్నావు నువ్వు ఊహించుండవు కదూ నీకు మతిపోయిందా నేను ఆయన ఫిజికల్ పర్సనాలిటీని చూసి ప్రేమించలేదు నేను ప్రేమించింది ఆయన భావాల్ని ఆయన మెంటల్ పర్సనాలిటీని చూసి మాత్రమే ఏడేళ్ల వయసులోనే పోలియో అటాక్ అయ్యి రెండు కాళ్ళు చచ్చిపడిపోయాయి దాన్ని లెక్క పెట్టకుండా అతను స్కూల్కి వెళ్ళేవారు అక్కడ అతన్ని కుంటివాడు కుంటివాడు అని అందరి అవతాలు చేసేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా బీకామ్ చదివి ఎంబీఏ పూర్తి చేసి ఓ బ్యాంకుకి మేనేజర్గా ఉన్నారు ఆయన కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది అందుకే అతన్ని ప్రేమించాను గ్రేట్ నేను ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది కానీ మీ ఇంట్లో ఈ మ్యారేజ్ ఒప్పుకుంటారా ఒప్పుకోరనే అనిపిస్తుంది కానీ మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు మేము కలిసి బ్రతకడానికి మా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడతాం వీలు కాలేదా ఒకటిక చచ్చిపోతాం బుద్ధి లేకుండా మాట్లాడకు చావడం కోసం నువ్వు లవ్ చేసింది కలిసి జీవించాలి దానికోసం పోరాడాలి నీ మంచి మనసుకి మీలో తప్పకుండా చేస్తుంది జయించడం కోసం ప్రయత్నించు థ్యాంక్స్ ఆనంది హలో హలో మాలతి అవును నేను సుందర్ని ఆనంద నీ పక్కనే ఉందా ఐఎమ్ సారీ ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు అన్నది కరెక్టే అదేవిధంగా మా వదిన ఫీలింగ్స్ కూడా కరెక్టేగా ఆవిడ భయపడ్డలో కూడా అర్థం ఉంది ఆనంది నేను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆవిడకంటూ వేరే ఇంకెవరున్నారు అందుకే నీతో అలా మాట్లాడుంటుంది ఆవిడకి నాకు 5 సంవత్సరాలే తేడా బాగా సంపాదిస్తుంది ఆవిడ ఆశపడ్డలోనూ న్యాయం ఉందిగా అందుకని నేను ఒక మంచి నిర్ణయానికి వచ్చాను అది నువ్వెలా అర్థం చేసుకుంటావో నాకు తెలీదు మా వద్దనికి ఇంకో పెళ్ళెందుకు చేయకూడదు గుడ్ ఐడియా నేను అదే అనుకున్నాను ఆలోచన వచ్చింది కాబట్టి ఇక నుంచి మనకి ఇదే పని ఏది పెళ్లి పనులు చూడడం ఇది తీసుకుందావా ఎందుకు అనవసరం ఖర్చు సూపర్
చేతికి నిండుగా దగదగా మెరిసిపోతుంది కదా బావా. ముందు నువ్వు తిను తిను అంటుంది మనసు. బిల్లు అక్కడ కట్టేద్దాం. దీనికి బిల్ వేయండి ప్లీజ్. మీకేం కావాలి సార్? సూపర్ గా రెండు ఓపర్స్ కావాలి. దొరుకుతాయా? అవన్నీ ఫస్ట్ ఫ్లోర్ లో దొరుకుతాయి సార్. ఓపర్స్ లేకపోయినా పర్లేదు, రెండు స్పీకర్లు పెద్ద సైజు లో దొరుకుతాయా? త్వరగా బిల్ వేయండి. ఒక్క నిమిషం సార్, ప్యాక్ చేసేస్తాను. వద్దు పర్వాలేదు, ఇవ్వండి. చాలా బాగుందిరా ముందు కదా. నేనంటే నీకెంతల్లా, అది ప్రేమ అంటున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా నాకు ఒక భద్రత కావాలని? బాగా అర్థం చేసుకున్నాను. నేను మీ గురించి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఆశపడుతున్నట్టుగానే వీలైనంత త్వరలో మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. రియల్లీ? పదండి, తీసుకోండి. థ్యాంక్ యూ. వదిలి ఇప్పుడు వచ్చేస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. నో ప్రాబ్లం. తీసుకో. ఇదిగో రానే వచ్చారు. రావద్దునా? హలో, నమస్తే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? మిస్టర్ శ్రీనివాస్. మిమ్మల్ని చూడడానికే వచ్చారు. ఏమిటి విషయం? హీస్ అన్మ్యారీడ్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఏమిటి, పెళ్లి చూపులకు తీసుకొచ్చావా? నేను ఆయనకి కాఫీ టీ ఏమైనా ఇవ్వాలా? వద్దునా, ఆల్రెడీ ఇచ్చేసాను. మీరు ఒకసారి మాట్లాడొచ్చుగా. ఒంటరిగా మాట్లాడొచ్చా? తప్పకుండా. మీరేగా పెళ్లి చేసుకోబోయేది, మేము బయట ఉంటాం. ఆనంది, కమ్. చెప్పండి సార్. పెళ్లి చూపులు కానీ చూశారు కదా. ఏం చదువుకున్నారు? బిఏ ఎకనామిక్స్, ఒక ప్రైవేట్ కంపెనీలో 3500 రూపీస్ సాలరీ. నేనెక్కడ వర్క్ చేస్తున్నాను, ఎంత సాలరీ తీసుకుంటున్నానో మీకు తెలుసా? రైల్వేలో మీ ఉద్యోగం, 12,500 రూపీస్ సాలరీ. మీరు నా ప్లస్లని బాగానే తెలుసుకున్నారు, నా మైనస్లో తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? మీ కుడి చేతికి ఒక అందమైన మచ్చ ఉంది, మీకు 6 సంవత్సరాల ఆడపిల్ల కూడా ఉంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆఫీసులో ఏదో ప్రాబ్లం ఉన్నారు. అది అబద్ధం, నిజం ఏమిటో మీకు మాత్రమే చెప్తాను. ఆ
ఎంత స్టైల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో మీరు చూడండి చూడండి, చాలా అందంగా ఉన్నాడు కదూ చూడండి. నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. సుందర్ ఇంటర్వ్యూకి వెళ్ళడం నీకెందుకు ఇష్టం లేదు? అతను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించాల్సిన నువ్వు వాడితో ప్రవర్తించే తీరు ఒక వదిలినా లేదు. మరి ఎలా ఉంది? వాడి మనసులో ఏమీ లేదు, కానీ నీ మనసులో వాడి గురించి ఏవో తప్పుడు ఆలోచనలు పుట్టాయి అనిపిస్తోంది. అవును అవునా? అవును అవును అవును, నేను అతను ఇష్టపడుతున్నాను. వాడు నీ కొడుకు లాంటి వాడే, నా తమ్ముడు. అయితే మీకన్నా అతను నాకు మంచి భర్త అవుతాడండి, ప్రామిస్. కుటుంబ సంప్రదాయం మర్చిపోయి మాట్లాడుతున్నావే. సంప్రదాయం అంటే దీపం వెలిగించి దండం పెట్టుకోమంటారా? అసలు నువ్వు వారదానం వినా? ఆడవాళ్ళలో తప్ప పుట్టాననుకోండి, ఐ డోంట్ కేర్. ఏమి ఇలా మాట్లాడడం ద్రోహం అనిపించట్లా? ద్రోహం? మరి నువ్వు నాకు చేసింది? నువ్వు నువ్వుగా ఉన్నట్టయితే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రేమించేటప్పుడు ఎంత గొప్పగా నటించావు, మహా తెలివైన వాడిలా హీరో, నిజానికి నువ్వు ఒక జీరో. నువ్వు నన్ను మోసం చేసే శక్తి, యు జస్ట్ చీటెడ్ మీ. తప్పుడు పని చేయాలని నాకు మాత్రం ఆశ తోస్తుంది, వాడిని చూస్తే తోస్తుంది. ఇక్కడ లేదు, ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నట్టు నేను నటించలా, అదేవిధంగా నువ్వు అడ్జస్ట్ అయిపో. అయ్యోయ్యో, ఇలా అమ్మాయికుళ్ళ మొహం పెట్టుకో. నాకు మనసుందయ్యా, కోరికలున్నాయి, నాకు నీ దగ్గర సుఖమే లేదు. అర్థమైందా? ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ. పచ్చిగా చెప్పాలంటే నువ్వంటే నాకు పరమ అసహ్యం. నా భర్త ఎలా ఉండాలని ఊహించానో ఆ విధంగానే ఉన్నాడు వాడు. వాడు నాకు బాగా నచ్చాడు, వాడిని నేను ప్రేమిస్తున్నాను, వాడి కోసం పిచ్చిదానైపోయాను. ఎవరి కోసము దేనికోసము వాడిని నేను వదిలిపెట్టాను? నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే విడిపు. అంతే, ఆ రోజు నైటే ఊరేసుకొని పోయారు. ఏంటన్నా, ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చేసారు? అతను వెళ్ళిపోయాడు. ఏ, ఒక నిజం చెప్పాను, వెళ్ళిపోయాడు. ఏంటి? అతను పోతే పోనీ అక్క, మేం వేరే పెళ్లి కొడుకుని చూస్తాం. నువ్వేమన్నా బ్రోకర్వా? నాకు సంబంధం చూడడం వదిలేసి ముందు మీ ఇంట్లో నీకు ఒక మంచి సంబంధం చూడమను. ఆనంది, నా మాట విను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నువ్వెందుకు నన్ను అర్థం చేసుకున్నట్టు? నువ్వు ఎవరో ఒకరిని తీసుకొస్తావు, నీకోసం నేను వాడిని పెళ్లి చేసుకున్నాననుకో, వాడితో కాపురం చేయాలి. కాపురం చేస్తే పిల్లలు పుడతారు, వాడు వాడి పిల్లల మీద ప్రేమ చూపిస్తాడు. హలోగా నా అందం వయసు అన్ని ఉడికిపోతాయి. నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం అని వేరుగా వెళ్ళిపోతావు, అప్పుడు మీ అన్నయ్య కూతురు గది ఏమవుతుంది? తను నడు వీధిలో నిలబడుతుంది బిచ్చగత్తిలా. మీ మనసులో ఏముంది? మీ అన్నయ్య కూతురికి నువ్వైతేనే ఓ మంచి తండ్రిలా ఉండగలవు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నాకు నా చాయిస్ నువ్వే. ఇక మీదట నన్ను అలా పిలవకు. ఆనంద్ చెప్పు సుందర్, వెంటనే ఒక కార్ తీసుకో. సరే.
పూలు పళ్ళు కొని మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని మా ఇంటికి రా. ఎక్కడికి వెళ్ళడానికి? ఆనంది వాళ్ళ ఇంటికి. ఆనంది వాళ్ళ ఇంటికి. నీకు ఎగ్జామ్ ఉందిగా, నువ్వు వెళ్ళి చదువుకో. నాకు 2 డేస్ లీవే కదా. చెప్తే వినాలి. మమ్మీ 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 చిన్న బయటకు వెళ్తున్నాడు మమ్మీ, నన్ను తీసుకెళ్ళమనండి మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ చెప్పండి మమ్మీ. మమ్మీ చెప్పండి మమ్మీ ప్లీజ్ మమ్మీ. మమ్మీ మమ్మీ చెప్పండి మమ్మీ ప్లీజ్ మమ్మీ. మమ్మీ మమ్మీ పిలవండి మమ్మీ చెప్పండి. మమ్మీ మమ్మీ చెప్పండి మమ్మీ ప్లీజ్ మమ్మీ చెప్పండి. త్వరగా చెప్పండి మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ చెప్పండి. మమ్మీ మమ్మీ చెప్పండి మమ్మీ. మంటగా ఉంది. నిన్ను నాతోనే ఉంచుకుంటాట. ఏం లేదురా, ఏం లేదు, గుడ్ గర్ల్ కదా. రాస్తేనే కదా, త్వరగా తగ్గుతుంది. ఏం లేదు, కదిలించుకో కదిలించుకో. అంతే 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 అంతే. సరేనా, చిన్న ఇంజక్షన్ అయ్యి అస్సలు నొప్పి ఉండదు. చేయి చూపించు, చేయి చూపించు. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అంతే అంతే అంతే, అయిపోయింది అయిపోయింది. ఆడకూడదు, లేచాక తినడానికి ఏదన్నా ఇవ్వండి. ఒకటి ఒకటి, అంతే నాన్న, అయిపోయింది కదా, ఆడకూడదు. అశు అశు చిన్న, వద్దు చిన్న, పారేస్తాను చిన్న, వెళ్ళిపోమ్మని మామయ్య. నువ్వు ఉన్నందు వల్ల మీ అన్నయ్య కూతుర్ని కాపాడగలిగావు. నువ్వు వెళ్ళిపోతే నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అలా ప్ర నువ్వు 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 మమ్మల్ని వదిలి వెళ్ళిపోకు ప్లీజ్. తగ్గిపోతుందిరా, తగ్గిపోతుంది, నిద్రపో. ఏంట్రా, మమ్మీ కావాలనే నా మీద పాలు పోసింది. ఏమిటి అనేది? అవును చిన్న, మమ్మీ కావాలనే నా మీద పాలు పోసింది. వద్దు చిన్న, వద్దు, నేను చెప్పానని మమ్మీకి తెలిస్తే నన్ను చంపి పారేసింది. ప్లీజ్ చిన్న, నాకు భయంగా ఉంది, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు. లేదురా, నేను పడను, నేను వదిలి ఇక నేను ఎక్కడికి వెళ్ళను. సరే పడుకో తల్లి, పడుకో, నిద్ర. హలో ఆనంది. యా, నేను సుందర్ని మాట్లాడుతున్నాను. రేపు నా ఫ్రెండ్స్ని తీసుకుని మీ ఇంటికి రాబోతున్నాను మన పెళ్లి చూపులకి. రియలీ? బాయ్.
అందరికీ కలుగు లాభం పని సరిలేదని మోసం చేస్తే కుప్పలు నూర్చుకుపోతా. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవడం అనేది నీ అదృష్టం. షీఈస్ లక్కీ. అయితే మీ ఆనందిని మా సుందరికి ఇస్తా ఉంటారు? అవును. సంతోషం. అలా అనుకుంటే నేను మీ కూతురులాంటి దాన్నే. ఖచ్చితంగా. నేను కూడా ఆనందిలాగే సుందర వాళ్ళ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన కోసం నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. కానీ ఆయన నన్ను అనాథలా వదిలి చనిపోయారు. ఆయనతో పాటే నేను పోయి ఉండేదాన్ని. కానీ సుందరిచ్చిన ఆదరణ వల్లే నేనింకా బతుకున్నాను. అతని ఆదరణ నేను వదులుకోలేను. అతన్ని వదిలి. ఏమిటి మీరనేది? సుందర్ని నాకే వదిలి ప్లీజ్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలుసుగా. మా ఇద్దరి మధ్య లింకే ఉంది. మీ అమ్మాయికి వేరే ఒక మంచి సంబంధం చూసుకోండి. నీలాంటి మదపిచ్చోడికి పిల్లనివ్వాలా? నీకు లింక్ ఉందని నీ వదిలే వచ్చి చెప్పింది. సార్, ఆవిడ మాటలు నమ్మకండి. మమ్మల్ని వేచి చేయడానికి అవతలం. నువ్వు యోగ్యుడివి కాదు. ఇలాంటి బేవర్స్ వాళ్ళు ఉన్న ఇంటికి నా చెల్లెల్ని సరే సార్, వెళ్ళిపో. ఇక నా కోసం రావద్దు. నన్ను మర్చిపో. నువ్వు తప్పు చేస్తున్నావు. పెద్ద చెప్పావులే, పోరా. లోపల పదండి, లోపల పదండి. తర్వాత మాట్లాడుకుందాం. పద పద సుందర్. ఏమైంది? తాగొచ్చావా? నన్ను ఎందుకిలా టార్చర్ పెడుతున్నారు? మీ మీద నాకు ఎంత మర్యాద ఉంది? ఆనంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకలా చెప్పారు? నాకు ఎప్పుడు సమాధానం కావాలి? ఎందుకలా చెప్పారు? చెప్పండి సమాధానం, చెప్పండి. నాకెప్పుడు సమాధానం కావాలి?
మిమ్మల్ని విడదీయడానికి వేరే దారి తెలియలేదు. అయితే మీరు చెప్పింది అబద్ధమేగా? నాకు మీకు తప్పుడు సంబంధం ఉందని చెప్పింది అబద్ధమేగా? అబద్ధమేగా చెప్పండి. అబద్ధమే. కానీ లోకానికి తెలిసినంత వరకు అదే నిజం. ఇక దేవుడు వచ్చినా కూడా నన్ను ఆనందిని విడదీయలేడు. చెప్పేది విను, తొందర పడుకో, అది నాకిచ్చే. ఇట్స్ ఓవర్ సుందర్. ఇచ్చే. మీరాడే ఆట ఇంతటితో ముగిసింది. మైండ్ యు. అబద్ధమే. కానీ లోకానికి తెలిసినంత వరకు అదే నిజం. నాకు అర్థమవుతోంది, కానీ ఇది విన్నా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? సరే పద, తెల్లారులోగా ఏదైనా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. లాక్ చేస్తుంది తాళ్ళు. తాళం ఇక్కడ ఉంది. రే మెల్లిగా అరవరా, నిద్ర చెడుతుందిరా. దొంగను కొట్టకుండా లాలించమంటున్నావే, నువ్వెవరు చిన్నారి? అతను దొంగ కాదు, రైల్వే ఎంప్లాయీ. ఇప్పుడు ఎంప్లాయీసే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. ఏంటయ్యా కొట్టడం ఆపేశారు? ఆ శబ్దం వింటే గానీ నాకు నిద్ర రాదు. కొట్టండి అయ్యా. ఏమిటి సార్ ఇది? సార్ కొట్టకండి సార్, సార్ కొట్టేదని చెప్పండి సార్ ప్లీజ్. 5,000 లక్షలు తీసుకునే అతను కొడుతున్నారు, నేను 10,000 ఇస్తాను. కొట్టేదని చెప్పండి సార్ ప్లీజ్, చెప్పండి. ఏ ఆపండి అయ్యా, వయసులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రి వచ్చి అడుగుతూ ఉంటే కొంచెం కూడా కనికరం లేకుండా కొడుతున్నారు, బయటికి పంపండి అయ్యా. ఉద్యోగస్తులు వంట దొరకకుండా తప్పు చేయడం తెలియలేదే. ఇటువంటి ఉదయం నాకు దొరకలేదని చాలా బాధగా ఉందయ్యా. ఇక మేటప్పుడు బుద్ధి తక్కువ పనులు చేయకు, పోవయ్యా. థ్యాంక్ యూ సార్. సరి వదిన, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి. ఆనంది అన్నయ్య డబ్బిచ్చి నిన్ను కొట్టమన్నాడు, కానీ నేను డబ్బిచ్చి నిన్ను విడిపించాను. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకోరా. ఈ రోజు కొట్టడానికి ముట్టుకున్న నువ్వు త్వరలోనే. నన్ను థ్యాంక్స్. ఆనంది మీకు నచ్చిందా? ఆఫ్ కోర్స్ ఎస్, బాగా నచ్చింది. ఆవిడికి మీరు నచ్చలేదు. వాట్? మీరే కాదు, ఆవిడకి ఎవరూ నచ్చరు. ఏ? తనని ప్రేమించినోడు అక్కడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళైన తర్వాత నీకు ఈ విషయం తెలిసి నా చెల్లెల్ని నువ్వు బాధ పెట్టకూడదు కదా. నేనంత నీచమైన వాడిని కాదు సార్. ఇప్పుడు ఎవరు లవ్ చేయట్లేదు. మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది, అంతకు మించి మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఓకే అంటే ఈ పెళ్ళి నేను చేసుకుంటాను. మీ చెల్లెల్ని అడిగి చెప్పండి. తను వింటూనే ఉంది. కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా నా చెల్లెలు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఓకే, దట్స్ కూల్. కమాన్ బావగారు, రండి బావగారు.
అలాంటిదేమీ లేదు. ఏమిటి అంతలోనే మా వాడిని బుట్టలో వేసుకున్నట్టున్నారు? నీకు తెలీదు, ఆయన నన్ను వల్ల వేసుకున్నట్టు. ఈ సంతోషమైన సమయంలో నిశ్చితార్థం చేసుకుందామా? చేసుకుందాం, కానీ మేము ఆ ఏర్పాట్లతో రాలేదే. మేము రెడీగా ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థం అయిపోయినట్టే కదా. నిశ్చితార్థం ఇంత సింపుల్ గా చేశాననుకో పెళ్లి మాత్రం జామ్ జామ్ అని జరిపిస్తాను. కావేరి, ఆనందని తీసుకురామ్మా. రామ్మా. బావగారు ఇలా రండి. షూర్, తీసుకోండి. ఆనంద్ వెళ్ళి తొడగండి. ఆనంది, బావగారు వెళ్ళి తొడగమ్మా. ఆనంది వచ్చి వెళ్ళింది. వచ్చే వారం తనకి పెళ్ళట. నువ్వేం ఫీల్ అవ్వకు, దానికి రెండు రోజుల ముందే మనం పెళ్లి చేసుకుందాం. ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మిమ్మల్ని నా అమ్మగా భావిస్తున్నా. అసహ్యంగా పిలవకో, నేనెప్పుడు అలా అనుకోలేదు. అన్న భార్య సగం భార్య అంటారు, నన్ను పూర్తిగా నీదాని చేసుకో అంటున్నాను. మీరు మాట్లాడుతుంది మీకే తప్పుగా లేదా? ఇందులో ఏమిటి తప్పు? మీ అన్నయ్య బతుకుంటి నేను పోయి ఉంటే నా కూతురుకు అమ్మ కావాలని నా చెల్లెలిచ్చి పెళ్లి చేసేవారుగా. ఇప్పుడు మీ అన్నయ్య పోయారు, నువ్వు నా నేను చేసుకోవడంలో ఏమిటి తప్పు? మగవాళ్ళకొక న్యాయం, ఆడవాళ్ళకొక న్యాయం. మీరు లక్షసార్లు చెప్పినా మీరు అనుకున్నది జరగదు. జరుగుతుంది, అనుకున్నది జరిపిస్తాను. చచ్చినా జరగదు. మీ అన్నయ్య కూతురు చనిపోతే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఖర్చు పెడతానమ్మా. అల్లుడి మంచితనానికి మనం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. డాడీ డాడీ, అక్కడ షూటింగ్ జరుగుతుంది, మనం చూద్దామా? డాడీ ఏమి వద్దు, కార్లో నగలు చాలా ఉన్నాయి, నోరు మూసుకుని కూర్చో. పర్వాలేదు సాంబయ్య, చిన్నపిల్లాడు ఆశపడుతున్నాడు కదా, చూపించరా, మేము కార్లో ఉంటాం. రేయ్ చూసి త్వరగా వచ్చేయాలి. ఓకే డాడీ. అయ్యో నువ్వు చూడకు. ఇదిగో బాబు, ఏ సినిమా షూటింగ్? ఎవరు యాక్ట్ చేస్తున్నారు? కాదు, లవర్ సిద్ధర్ ఆత్మహత్య చేస్తున్నారు. ఆనంది, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆనంది, ఎవరతను? ఏం జరిగింది? ఈయన మన ఇండియన్ బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు సార్. అవిటి వాడైనా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నాడు. కలిసి బ్రతకటానికి మా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడతాం, వీలు కాలేదా ఒకటిగా చచ్చిపోతాం. రావును కూడా ఇద్దరు ఒకటిగా పంచుకున్నారు, అదేనయ్యా లవ్వండి. అవునవును, ఇలాంటివి చూస్తున్నప్పుడు ప్రేమ నిజమని నమ్మబుద్ధిస్తుంది. ఒక అవిటివాడిని పెళ్లి చేసుకుని అతనితోనే చావును పంచుకుంటే ఈవిడేనయ్యా నిజమైన ఆడది. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వెంటబడి ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ప్రేమించిన వాడికి పెద్దవాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటారు. వెళ్దాం పద, వెళ్దాం పద. అమ్మాయి ఎవరో బయలుదేరు, నేను చెప్తాను కదా. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, పద పదమ్మా. ఏం సుంద, సాధారణంగా ఒక బీరే ఎక్కువ అంటావు, ఇప్పుడు ఫుల్ బాటిలే తీసుకొచ్చి భయపెడుతున్నావు? గురు మెల్లిగా, ఏమైనా జరుగుతుంది? జరగాలని తాగుతున్నాను. గురు చెప్పేది విను, వద్దు మెల్లగా తాగుదాం, ముందు షైట్ ఇస్తాను, చెప్పేది విను. కరెక్ట్, నువ్వే కరెక్ట్, నేనన్నదే తప్పు గురు. లవ్ ని దూరం నుంచి చూస్తే కామెడీ, దగ్గరకు వచ్చి చూస్తే పెద్ద ట్రాజడీ అని ఆ రోజు నువ్వు అన్నదే 100% కరెక్ట్. ఏమైంది నీకు ఆనందికి ఏమైనా? తనకేంటి, హాయిగా ఉంది, నిశ్చితార్థం కూడా అయింది. ఒక లవర్ వదిలేస్తే ఇంకో లవర్ని పట్టుకోమని ఆ రోజు పెద్ద పోటుగాళ్ళ చెప్పాను, అదంతా తప్ప ఆనందు. ఒక్క లవర్ వదిలేసిన దానికి నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఐదుగు లవర్స్ వదిలేసిన నీకు ఎలా ఉంటుంది? నన్ను క్షమించు ఆనందు. అదంతా పెద్ద మ్యాటర్ కాదు సుందర్, వదిలే. ఏది మ్యాటర్ కాదు, ఏదిరా మ్యాటర్ కాదు,
ఎవరా ఈ లవ్ను కనిపెట్టింది? ఈ నీచమైన వరుసల్ని, నాన్సెన్స్ లవ్ని మనుషులకిచ్చిన దేవుడు మాత్రం నా చేతికి దొరికితే. అయ్యో రక్తం, పద హాస్పిటల్కి వెళ్దాం. వదలరా, ఇంతకంటే పెద్ద గాయం నా గుండెల్లో ఉంది. లవ్లో పడకూడదు, పడితే ఓడిపోకూడదు. ఓడిపోతే ప్రాణాలతో ఉండకూడదు. ఏం పనిరా ఇది? సుంద, ఏమైందిరా నీకు? సుంద, ఇలా చూడు. సుంద, ఇక్కడే. థ్యాంక్స్ బాస్. చెప్పేస్తాను. నీ చేతిలో చావడం కూడా నాకు సంతోషమే. ఆడతాను మనము. నోరు మూసుకొని వెళ్ళు. నన్ను తిట్టడం వల్ల, నీ చేతిని గాయపరచుకోవడం వల్ల ఈ సమస్య తీరదు. దీనికి రెండే మార్గాలు. ఒకటి, మనం కలవాలి, లేదా కలిసి చావాలి. రెండిటికీ నేను రెడీయే. నువ్వే నిర్ణయం తీసుకో త్వరగా. నువ్విక్కడికొస్తే నీ కాపదా, నేనే వస్తాను. మన జీవితం గురించి నేను దృఢమైన నిర్ణయానికి వచ్చాను. ఉదయం 6 గంటలకి కొండ దగ్గరకు వస్తాను. వస్తాను. ఎవరు? నేనే సుందర్ని. సుందరా? ఆ వస్తున్నా. ఏంటా సుందర్, ఏంటి ఏటీఎంలో? చెప్తాను. ఒకవేళ నేను రావడం లేట్ అయితే ఐషుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, వాళ్ళ అమ్మకి మాత్రం తెలియకూడదు. అలాగే. తర్వాత ఖర్చుకి డబ్బులు ఏమవుతుందా? పర్లేదురా, ఉంచుకో, ఉండని. జాగ్రత్త. సంతోషమేగా. ఎవరు మాట్లాడేది? ఆనంది వాళ్ళ వదిన్ని. వాళ్ళిద్దరూ కలిసి చావడానికి వెళ్లారు. ఇప్పుడేం చేస్తావు? ఏమంటున్నారు? కొండ దగ్గరికి వెళ్ళు, అక్కడ 2 శవాలు దొరుకుతాయి. ఆ శవాన్ని ఉంచుకో. నువ్వు అసలు ఆడదానివేనా? అయ్యో, ఆ
వాళ్ళు వెతుకుంటూ వచ్చి మనల్ని విడతీస్తారు. మనం విడిపోకూడదు. నిన్ను విడిచి నేను బ్రతకలేను. మనం చచ్చిపోదాం సుందర్. నేను ఆ నిర్ణయంతోనే వచ్చాను. కలిసి బతుకుతామంటే ఒప్పుకోవట్లేదు. కలిసి చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారు? రా. అలాంటి పని చేయదు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా అమ్మ. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆనందే అమ్మ, టైర్ పంచర్ అయింది. కొండ పక్కనే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసిస్తాను. ధైర్యంగా ఉండు. మా ఇంట్లో నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. విన్నాను. నిశ్చితార్థం కూడా అయిపోయింది. మన జీవితం గురించి నేను దృఢమైన నిర్ణయానికి వచ్చాను. నేను కూడా. నాతో వచ్చాయి. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని మనకంటూ ఓ జీవితాన్ని ప్రారంభిద్దాం. వద్దు, మనం లేచిపోయామంటారు. మరేం చేద్దామంటావు? చచ్చిపోదాం, కలిసి చచ్చిపోదాం సుందర్. ఒకటిగా బ్రతకనివ్వడం లేదు. ఒకటిగా చచ్చిపోతే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అవును సుందర్, జీవితంలో ఒకటిగా చేరలేకపోతున్నావు. సాహులో నేను ఒకటిగా చేరదాం. నేను వద్దు అంటే? అంటే నువ్వు నన్ను లవ్ చేయడం లేదా? లవ్ చేస్తానని చెప్పింది అబద్ధమా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకని చనిపోవాలా? ప్రేమ కంటే నీకు ప్రాణమే ముఖ్యమా? ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. లవ్ కోసం ప్రాణం వదులుకోవడం పిచ్చితనం. నేను ప్రేమ కోసం చావబోతున్నాను. నువ్వు వెళ్ళి సంతోషంగా జీవించు. పో. ఆగు, నేను నీతో వస్తాను. నా మనసు మార్చడానికి ప్రయత్నించుకు, వెళ్ళిపో. అది కాదు ఆనంది, నీ మనోధైర్యం తెలుసుకోవడం కోసం అలా చెప్పాను. నువ్వు చనిపోయిన తర్వాత నేను బతుకుండా ఏం చేయను? మరిరా, కలిసి చచ్చిపోదాం. మన గురించి ఆలోచించిన కుటుంబం, బంధుత్వం వీటన్నిటిని వదిలేసి నాతో వచ్చాయి. దూరంగా వెళ్ళి బతుకుదాం. మనం చచ్చిపోతే మన ప్రేమ కూడా చచ్చిపోతుంది. మన ప్రేమ చావడం నాకు ఇష్టం లేదు. నీ చావు కోరి నిన్ను ప్రేమించలేదే, నీతో జీవించడానికి ప్రేమించాను. ఏ కారణంగానూ నిన్ను చావనివ్వను. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానే. ప్రేమ కంటే ప్రాణం గొప్పది. ప్రేమ కోసం ప్రాణాన్ని పోగొట్టుకోవడం మూర్ఖత్వం. మనం చస్తేనే ఈ ప్రేమ బతుకుతుందంటే దాన్ని చావు కొట్టి బతుకుతామే. బతకాలి. ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి మనసున్న అల్లుణ్ణి వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమిటమ్మా చూస్తున్నావు? బావగారి చేయి పట్టుకు తీసుకురా, వెళదాం. రామ్మా. నేను నీతో కలిసి జీవించడం కోసం నేను ఇంత టార్చర్ పెట్టాను. కానీ తను నీతో కలిసి చావడానికి సిద్ధమైంది. నాకన్నా నీకు తన తోడుగా ఉంటేనే బాగుంటుంది. మీరిద్దరు కలిసి జీవించడమే కరెక్ట్. నేను ఇక మీదట మిమ్మల్ని
ఇబ్బంది పెట్టను. నేను చెడ్డదాన్ని పిచ్చిదాన్ని కూడా మనది మీద ఆశపడి భర్త చావుకి కారణమయ్యాను. ఒక్క క్షణం కూడా నువ్వు నన్ను తలుచుకోలేదు, కానీ ఒక్క క్షణం కూడా నిన్ను నేను మర్చిపోలేదు, మర్చిపోలేకపోయాను. మీరిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా బతకాలి, అది నేను చూడాలి, చూస్తూనే ఉండాలి. మీరిద్దరూ కలిసి సంతోషంగా బతకాలి.